దగ్గర ఇక్కడ మనకు ఉబ్బెత్తలా వచ్చేస్తుంది కాబట్టి ఇందులో మనకి ఈ విధంగా పై వైపు నుంచి నీట్ గా ఫినిషింగ్ తో వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం లేహంగా స్కర్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి మనకి ఇక్కడ లంగావోని లంగా బ్లౌజ్ లంగా చోళి క్రాప్ టాప్ వీటన్నిటికీ ఈ లేహంగా స్కర్ట్ అనేది కామన్ గా ఉంటుంది పై వైపున బ్లౌజ్ మాత్రమే మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా సో మరి ఈ కామన్ గా ఉండే ఈ స్కర్ట్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇది వచ్చేసి నేను ఇక్కడ 8 టు 10 ఇయర్స్ పాపకి అయితే చూపిస్తున్నానండి సో మరి ఏ వయసు వాళ్ళకి ఈ క్లాత్ ఎంత తీసుకోవాలి తర్వాత ఈ తీసుకున్న క్లాత్ ని ఏ విధంగా కట్ చేసుకొని ఈ స్కర్ట్ డిజైన్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ లేహంగా స్కర్ట్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాపకు వచ్చేసి నేను స్కర్ట్ కోసం ఇక్కడ 2.5 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నానండి అయితే మనకి ఇక్కడ చిన్న పిల్లలకి మనం కట్ చేయాలి కుట్టాలి అనుకున్నప్పుడు వయసుతో సంబంధం లేదండి ఏంటంటే మనకు ఒకే వయసు ఉన్న అమ్మాయిలు అందరూ కూడా ఒకే సైజు లో ఉండరండి కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడుగుగా ఉంటారు అలాగే కొంతమంది లావుగా ఉంటారు కొంతమంది సన్నంగా ఉంటారు కదా అందుకోసం మనకు వయసుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా మనం బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నది ఇక్కడ స్కర్ట్ కదా స్కర్ట్ వరకు వచ్చేసరికి మీరు జస్ట్ నడుము లూజు తర్వాత నడుము దగ్గర నుంచి కింద పాదాల వరకు లెంత్ ఈ రెండు మెజర్మెంట్స్ మాత్రమే తీసుకోవాలండి సో మనకి ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి ఓకేనా అదే విధంగా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మీరు చూపించిన వీడియో ఉంది కదండి మరి క్లాత్ ఎంత పడుతుంది ఈ పాపకి ఏ సంవత్సరం పిల్లకి ఎంత క్లాత్ పడుతుంది అని అడుగుతున్నారు అయితే క్లాత్ వరకు వచ్చేసరికి మనకు వయసుతో కాకుండా నడుము లూజు ప్రకారంగా మనం ఈ క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మీరు కట్ చేసుకుంటున్న పాపకి నడుము లూజు 20 కంటే తక్కువ ఉంది అనుకోండి అప్పుడు మీరు ఇక్కడ 2 మీటర్ల క్లాత్ తీసుకున్నారు అంటే కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ లేదు నడుము లూజు 20 నుంచి 30 ఈ మధ్యలో ఉంది అంటే 2.5 మీటర్ల క్లాత్ తీసుకోండి సరిపోతుంది లేదు నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్నది అంటే మీరు 3 మీటర్ల క్లాత్ తీసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఓకేనా మనకి ఇక్కడ బుట్టలాగా ఈ స్కర్ట్ అనేది వచ్చేస్తుంది సో నడుము లూజు ప్రకారంగా మనం క్లాత్ అనేది మనం ఈ విధంగా మనం డివైడ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను తీసుకున్న నడుము లూజు వచ్చేసి 23 ఇంచులు ఉంది ఈ పాపకి సో 23 ఇంచులు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పాపకు వచ్చేసి నేను 2.5 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను ఓకేనా ఇదే విధంగా ఇదిగోండి లైనింగ్ పీస్ కూడా తీసుకోవాలి ఇది కూడా ఇదిగోండి మనకు పాలిస్టర్ లైనింగ్ 2.5 మీటర్లు ఉండేలాగా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2.5 మీటర్ల క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి కరెక్ట్ గా మనకు 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు మనకు లేహంగా లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న లేహంగా లెంత్ వచ్చేసి కరెక్ట్ గా 30 ఇంచులు అయితే ఈ 30 ఇంచులకి మనం పైవైపున లేహంగాకి నడుం బెల్ట్ వేస్తాం కదా ఈ నడుం బెల్ట్ వచ్చేసి మనము సపరేట్ గా కట్ చేసుకొని వేసుకుంటాం దానికోసం మనకు 2 ఇంచులు మైనస్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు తీసుకున్న 30 ఇంచుల్లో 2 ఇంచులు మైనస్ తీసేసుకొని 28 ఇంచులు ఉండేలాగా ఈ క్లాత్ అనేది తీసుకోవాలి అయితే ఇదిగోండి ఈ క్లాత్ కు వచ్చేసి కింద వైపున బార్డర్ వచ్చేసింది అయితే ఇక్కడ మనకు ఫోల్డింగ్ చేసుకోవాల్సిన పని ఏం లేదు ఓకేనా పైవైపున బెల్ట్ కి అటాచ్ చేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 28.5 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి కింద వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి టేపు ఇదిగోండి ఈ పై వైపు ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదే మార్కింగ్ క్రాసులు పోకుండా అక్కడక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత అక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటున్నాం కదా ఈ క్లాత్ మనకు వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటే ఈ క్లాత్ ఎంత ఉన్నదంతా కూడా మనకి ఈ మధ్యలో ఆ చిన్నగా పట్టి వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు అప్పుడు మనకి కట్ చేసుకోవాల్సిన పని ఏమి ఉండదు ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ పట్టి లాంటిది ఏం పెట్టట్లేదు అందుకోసం కరెక్ట్ లెంత్ ఎంత ఉన్నది చూసుకొని ఈ ప్రకారంగా నేను కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మనకు ఒరిజినల్ క్లాత్ వరకు అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఇదే విధంగా మనకు లైనింగ్ పీస్ కూడా కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మొత్తం వచ్చిన మెజర్మెంట్ లో ఒక 1 ఇంచ్ లెంత్ తగ్గించుకొని మనం ఈ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనం లైనింగ్ అనేది బయటికి కనిపించొద్దు కదా అందుకోసం ఒక 1 ఇంచ్ లెంత్ అనేది తగ్గించుకొని కట్ చేసుకుందాం ఇదిగోండి లైనింగ్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద వైపు నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఉండేలాగా చూసుకొని ఇదిగోండి మనకి ఇది ఎంత కరెక్ట్ లెంత్ ఉందో అక్కడ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనకు లేహంగా వరకు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నడుము దగ్గర పట్టి వేసుకోవడం కోసం బక్రం పీస్ తీసుకోవాలండి
అయితే బక్రం పీస్ కంటే కూడా ఈ కెన్కెన్ పీస్ అనేది ఇంకొంచెం స్టిఫ్ గా ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ కెన్కెన్ పీస్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనం నడుములూస్ తోని ఈ కెన్కెన్ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న నడుములూస్ వచ్చేసి 23 ఇంచులు ఓకేనా ఇదిగోండి 23 ఇంచులకి ఈ లెహంగా వచ్చేసి మనకు బక్కల్ పిన్ పెట్టుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఒక 3 ఇంచుల వరకు అయితే 23 ఇంచులకి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత రెండు చివర్ల ఖర్చు కోసం 2 ఇంచులు యాడ్ చేసుకొని మొత్తం 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా నడుములూస్ వచ్చేసి 23 ఇంచులు 23 ఇంచులకి 5 ఇంచులు ఖర్చు కోసం తీసుకొని మొత్తం 28 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఈ కెన్కెన్ పీస్ పొడవు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి తర్వాత దీని వెడల్పు వచ్చేసి ఇప్పుడు మనకు ఈ లెహంగా పాటలో ఆ నడుము బెల్ట్ వేసుకోవడం కోసం 2 ఇంచులు మైనస్ చేసుకున్నాం కదా ఈ 2 ఇంచులు వచ్చేసి మనకు డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చేస్తుంది ఈ కెన్కెన్ పీస్ ఓకేనా అంటే 2 ఇంచులకి డబుల్ ఫోల్డింగ్ మీద 4 ఇంచులు తర్వాత పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి దీని వెడల్పు మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం దీని వెడల్పు 5 ఇంచులు పొడవు వచ్చేసి 28 ఇంచులు ఉండేలాగా ఈ పీస్ వరకు మనం కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి మనకు పొడవుగా కట్ చేసుకోకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంట ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం కెన్కెన్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇదిగోండి ఇప్పుడు మనకు నడుము బెల్ట్ వేసుకోవడం కోసం ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి ఇది కూడా అంతేనండి సేమ్ ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 28 ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాం కదా అదే మెజర్మెంట్ తో తీసేసుకోవాలి దీంతో పాటుగా ఇదిగోండి మనకు ఒక లైనింగ్ పీస్ కూడా తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద వైపున వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఒరిజినల్ కింది వైపున ఉండాలి రాంగ్ సైడ్ పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత దీనిపైన ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ పీస్ పెట్టేసుకోవాలి ఓకేనా ఈ లైనింగ్ పీస్ పైన మనం కట్ చేసుకున్న ఈ కెన్కెన్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కెన్కెన్ పీస్ చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకొని ఈ ఒరిజినల్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒరిజినల్ పాలిస్టర్ లైనింగ్ తర్వాత కెన్కెన్ పీస్ మొత్తం కూడా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చివరిని వచ్చేసి ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ఒక వైపున ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ వరకు పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు ఒరిజినల్ పీస్ ఉంది కదా ఈ ఒరిజినల్ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా రాంగ్ సైడ్ వచ్చే వైపున ఓపెన్ చేసేసుకోవాలి తర్వాత మనకు లైనింగ్ పీస్ ఉంది కదా ఈ లైనింగ్ పీస్ వచ్చేసి కరెక్ట్ గా ఈ పీస్ కి రాంగ్ సైడ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ పై వైపున మొత్తం జాయింటింగ్ చేసేసుకుందాం తర్వాత వచ్చేసి ఇదిగోండి కింద వైపున ఈ క్లాత్ నాకు ఎడ్జెస్ వచ్చేసి ఇక్కడ కోర్ వచ్చింది కాబట్టి నేను దీని ఫోల్డింగ్ ఏం చేయట్లేదు మీకు ఒకవేళ ఇదిగోండి కోర్ అనేది రాకుంటే పై వైపున కూడా ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ కి హాఫ్ ఇంచ్ ఒకసారి ఇంకొక హాఫ్ ఇంచ్ ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని ఈ పై వైపున ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం జాయిన్ చేసుకునేటప్పుడు పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ పీస్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ పాలిస్టర్ క్లాత్ పై వైపున మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ నడుము బెల్ట్ తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నడుము బెల్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా ఇది పై వైపు నుంచి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి ఈ కుచ్చులు పెట్టుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చే దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుందాం అదే విధంగా ఇప్పుడు ఈ నడుము బెల్ట్ కి ఇదిగోండి ఇంకొక చివరన ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఓకేనా అంటే మనకు ఇటు వైపున 1 ఇంచు ఇటు వైపున 4 ఇంచులు మొత్తం కూడా మనకు 5 ఇంచులు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఈ మిగతా మధ్యలో ఉన్న పీస్ మొత్తం కూడా మనకు నడుము రౌండ్ కి కరెక్ట్ గా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఘాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం కుచ్చులు పెట్టుకోవాలి అంతకంటే ముందు ఈ ఎడ్జ్ ఉంది కదా పై వైపున 4 ఇంచులు తీసుకునే దగ్గర ఈ ఎడ్జ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఒకసారి తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ ఒకసారి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం
ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గాట్ పెట్టుకున్నావా ఇక్కడ నుంచి మనం క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కుచ్చులు పెట్టుకోవాలి ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఈ క్లాత్ ని హాఫ్ ఇంచ్ ఒకసారి తర్వాత ఇదిగోండి ఇంకొక హాఫ్ ఇంచ్ ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ గాట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుందాం ఈ కుచ్చులు పెట్టుకోవడం కోసం ఇదిగోండి ఈ విధంగా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకోండి దీంతో మన కుచ్చులు అనేది ఒకే సైజ్ లో నీట్ వచ్చేస్తాయి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు మనకి క్లాత్ అనేది మనకి ఇక్కడ 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాం కాబట్టి కుచ్చులు అనేది ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా మనం పెట్టేసుకోవాలి దాని కోసం ఫస్ట్ ఇదిగోండి ఈ నీడిల్ ఉంది కదా నీడిల్ కి సూట్ కి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ దూరంలో ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ దూరంలో ఇంకొక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ కుచ్చులు అనేది అన్ని కూడా ఒకే సైజులో వచ్చేస్తాయి ఎక్కువగా ఉన్న ఈ క్లాత్ మొత్తం కూడా నడుముకు కరెక్ట్ గా సరిపోయేలాగా మనం కుచ్చులు పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా ఈ 2 ఇంచుల మార్కింగ్ ఉన్న దగ్గర క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకోవాలి ఓకేనా పట్టేసుకొని ఇప్పుడు ఈ స్పూన్ తీసుకొని ఈ మిగతా క్లాత్ మొత్తాన్ని కూడా ఇదిగోండి లోపల వైపున నెట్టాలి పాదాన్ని ఇదిగోండి ఈ విధంగా పైకి ఎత్తేసుకొని ఈ నెట్టిన క్లాత్ కింద నీడిల్ కి టచ్ అయ్యేలాగా ఇదిగోండి లోపల వైపున ఇక్కడ వరకు టచ్ చేయాలి తర్వాత ఇదిగోండి క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ఉన్నంత వరకు ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వరకు వేసుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ వరకు ఆపేసుకోవాలి ఆపేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి 2 ఇంచ్ల మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వచ్చిన దగ్గర క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఈ మిగతా క్లాత్ మొత్తాన్ని కూడా ఇదిగోండి కింది వైపున నెట్టాలి పాదాన్ని పైకెత్తి ఈ కింది వైపున క్లాత్ కింద సూదికి టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా నెట్టేయాలి ఓకేనా నెట్టేసుకొని మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా క్లాత్ ని కరెక్ట్ గా సరి చేసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వచ్చినంత వరకు ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా సేమ్ ఇదే విధంగా మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు ప్రతిసారి కూడా ఈ 2 ఇంచుల మార్కింగ్ ఉన్న దగ్గర క్లాత్ ని ఈ విధంగా పట్టేసుకోవాలి ఈ మిగతా క్లాత్ ను మొత్తం కూడా పాదాన్ని పైకెత్తి సూదికి టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా నెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా సరిదేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం కుచ్చులు పెట్టుకోవడం వల్ల మనం తీసుకున్న ఎక్కువగా తీసుకున్న ఈ క్లాత్ మొత్తం కూడా నడుముకు కరెక్ట్ గా సరిపోయేలాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట ఓకేనా ఇదే విధంగా చివరి వరకు కుచ్చులు పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నీట్ గా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ కింద వైపున ఉన్న ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ ని పై వైపున ఈ విధంగా తీసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఈ పీస్ కు ఈ చివరి వైపున 1 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ చిన్న మార్కింగ్ చేసుకున్నాం కదా ఘాటు పెట్టుకున్నాం కదా నడుము పీస్ కు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వరకు ఈ క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇప్పుడు లేయంగా జాయింటింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఇదిగోండి ఇక్కడి నుంచి 5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఈ పీస్ ని హాఫ్ ఇంచ్ ఒకసారి ఇంకొక హాఫ్ ఇంచ్ ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి నుంచి కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఈ కుట్టు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పై వరకు ఈ నడుము బెల్ట్ ఉంది కదా ఈ నడుము బెల్ట్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కుట్టు వేసేసుకుందాం ఓకేనా ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఈ నడుము దగ్గర ఇక్కడ మనకు ఉబ్బెత్తలా వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక చిన్న మార్క్ ఘాటు పెట్టేసుకోవాలి ఈ విధంగా అదే విధంగా ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేలా ఇక్కడ ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ ని ఇటు వైపునకి అంటే మనం ఘాటు పెట్టుకున్న ఈ చిన్న పీస్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా దీనివల్ల ఏంటంటే నడుము దగ్గర మనకి ఉబ్బెత్తు లాగా రాకుండా నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చివరి మొత్తం కూడా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుము బెల్ట్ ఉంది కదా ఈ నడుము బెల్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే ఈ ఎడ్జ్ వైపున కుట్టు అనేది వేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి వేసేసుకుందాం ఇదిగోండి మనకి ఈ విధంగా ఎడ్జ్ వైపున కుట్టు వేసుకునేసరికి ఇదిగోండి మనకి ఈ విధంగా పై వైపు నుంచి నీట్ గా ఫినిషింగ్ తో వచ్చేస్తుంది ఓకేనా
ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఎడ్జ్ వైపు నుంచి మొత్తం కూడా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీని సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం మనకి ఇదిగోండి ఒక వైపున పీస్ ను వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 5 ఇంచుల దూరం వరకు ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా అదే విధంగా ఇటు వైపున పీస్ ను కూడా ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇదిగోండి పై నుంచి చూసుకోండి ఓకేనా ఎక్కడి వరకు 5 ఇంచుల అనేది ఇక్కడి వరకు తీసుకున్నాం ఈ పీస్ కి ఈ పీస్ కు కూడా సేమ్ 5 ఇంచులు వచ్చేలాగా ఇక్కడి వరకు ఈ ఎడ్జ్ వైపున ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా రెండు పీసులకు కూడా మనకి ఇక్కడి వరకు కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి పై నుంచి ఈ విధంగా కరెక్ట్ గా వచ్చేలాగా పెట్టేసుకొని మనకి ఇదిగోండి ఇక్కడి వరకు కదా కుట్టు వేసుకున్నాం ఇక్కడి వరకు ఒదిలి పెట్టేసి ఇప్పుడు ఇక్కడి నుంచి కింది వరకు మొత్తం కూడా 1 ఇంచు కచ్చుండేలాగా జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా అందుకోసం ఇదిగోండి ఈ పీస్ ని ఇటు వైపునకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మొత్తం సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్ ను వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసుకున్నాం కదా ఈ ఓపెన్ ఉన్న మధ్యలో ఇదిగోండి ఈ విధంగా హుక్ తో కాజైన పెట్టేసుకోవచ్చు లేదంటే ఈ మధ్యలో ప్రెస్సింగ్ బటన్ అయినా మనం స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వచ్చేసి ఇదిగోండి మనకి పై వైపున ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా అయితే ఈ పీస్ కు వచ్చేసి ఇక్కడ మనకు బకల్ పిన్నులు అనేది పెట్టేసుకోవాలి ఈ బకల్ పిన్నులు వచ్చేసి మనకు టైలరింగ్ మెటీరియల్ షాప్ లో దొరుకుతాయండి రెండు బక్కల్ పిన్నులు తెచ్చేసుకున్నామంటే మనకి ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఈ పై వైపున వచ్చేసి మనకు చిన్న క్లాత్ తో చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఈ బక్కల్ పిన్నులు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం కోసం ఫస్ట్ ఇదిగోండి ఈ చివరి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ వేసుకున్న కుట్టును విప్ప తీసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ చివరిన ఒక బక్కల్ పిన్ను పెట్టేసుకుందాం దీనికోసం ఇదిగోండి ఈ పై వైపున పీసు తీసేసుకోవాలి ఓకేనా దీనికి మనకు మునదేలిన రెండు సూదుల్లాగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఆరో మార్క్ ఉంటుంది ఆరో మార్క్ వచ్చేసి మనకు ఇటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ స్టార్టింగ్ లో మధ్యలో వచ్చేలాగా ఈ పిన్ని ఇదిగోండి మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా లోపల వైపునకి నొక్కాలి మనకి ఇదిగోండి సూదులాగా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి ఓకేనా తర్వాత వచ్చేసి మనకు కింద వైపున పిన్ ఉంటుంది ఈ కింద వైపున పిన్ వచ్చేసి ఈ రెండు హోల్స్ లోపలికి వెళ్లేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకొని ఇప్పుడు మునదేలిన ఈ సూదులు ఉన్నాయి కదా వీటిని గట్టిగా నొక్కేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మధ్యలో ఈ విధంగా పెట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనకు నడుము లూజ్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనకి ఇంకొక బకల్ పిన్ను పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇందాకలా కుట్టు విప్ప తీసేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఈ చివరి వరకు గట్టిగా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా అయితే ఈ కుట్టు విప్ప తీసేసుకోకుండా పై వైపు నుంచి కూడా మనం పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇదిగోండి ఇక్కడ పిన్నులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇది మనకు ఇటువైపున బయట వైపున కనిపిస్తాయి అన్నమాట చూడడానికి బాగుండదు అందుకోసం ఓపెన్ చేసుకొని ఈ విధంగా పిన్ను పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఈ బక్కల్ పిన్ను ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవడం కోసం ఇక్కడ చిన్న కుచ్చులు పెట్టుకోవాలి అది ఏ విధంగా అనేది చూడండి ఇదిగోండి ఇక్కడ మన కుచ్చులు పెట్టుకోవడం కోసం ఒక ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి ఈ క్లాత్ పొడవు వచ్చేసి దాదాపుగా 12 ఇంచులు లేదంటే 13 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవాలి ఓకేనా తర్వాత దీని వెడల్పు వచ్చేసి ఇదిగోండి మనకు 4 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ను వచ్చేసి ఇదిగోండి ఇది ఒరిజినల్ సైడ్ కదా ఒరిజినల్ సైడ్ లోపల వైపునకి వెళ్లిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరి నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుండేలాగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఒక వైపున వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని కూడా రివర్స్ తీసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా రివర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ కు వచ్చేసి ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి అందుకోసం ఇదిగోండి పిన్నులు పెట్టుకునే ఈ పీస్ ని పక్కన తీసేసుకొని ఇప్పుడు ఈ పీస్ కి పై వైపు నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి కుచ్చులు అనేది పెట్టుకుందాం ఓకేనా దానికోసం ఇదిగోండి ఈ క్లాత్ ని ఈ విధంగా తీసుకొని ఇదిగోండి ఈ విధంగా మధ్యలో ఉండేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక చివరి నుంచి కుచ్చులు పెట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒక చిన్న పిన్ను తీసేసుకొని ఈ విధంగా కుచ్చులన్నీ కూడా లోపల వైపునకి వెళ్లిపోయేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ చివరి నుంచి
గట్టి కుట్టు వేసుకునేలాగా ఇంకొడి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి ఈ చివర్ ఉంది కదా ఈ చివర్ వైపున పీస్ ని ఇదిగోండి ఈ విధంగా లోపర్ వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర్ వరకు కూడా కుట్టు వేసుకోవాలి ఈ చివర్ నొచ్చేసి ఇదిగోండి ఈ విధంగా గట్టి కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ చివర్ నుంచి మొత్తం కూడా కుట్టు వేసుకున్నాం కదా కుచ్చులు పెట్టుకొని సేమ్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివర్ నుంచి కూడా ఇదిగోండి కుచ్చులు వచ్చేలాగా ఈ చివర్ వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం చాలా ఈజీగా ఆ ఈ చిన్న పిల్లలకి లేహంగా స్కర్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకు లేహంగా ఓని లంగా చోలీ తర్వాత క్రాప్ టాప్ పైకి వచ్చేసి ఈ స్కర్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి ఆ స్కర్ట్ వరకు వచ్చేసరికి ఇవన్నిటి కామన్ గా ఉండిపోతుంది పైవైపున బ్లౌజ్ మాత్రం మనకు నచ్చిన మోడల్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు పైవైపున ఈ బక్కల్ పిన్ను పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ విధంగా చిన్న కుచ్చులు పెట్టుకోవడం వల్ల మన నడుములని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్